పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రుద్రంగి మండల సర్పంచ్ ప్రవళ్ళిక మనోహర్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో గత 2 రోజుల నుండి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా గ్రామంలో అన్ని రహదారులు వెంట హైపోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ను గ్రామ పంచాయతీ సిబ్బందిచే చెల్లించారు. సందర్భంగా సర్పంచ్ లతా మనోహర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కరోనా విజృంభిస్తూ ఉండడంతో గ్రామస్తుల అభిప్రాయం మేరకు స్వచ్ఛంద దుకాణాలు సెప్టెంబర్ 10 వరకు బంద్ ప్రజల సహకారంతో కొనసాగుతుందన్నారు. గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా చాలా వరకు ఉన్నది కాబట్టి వ్యాపారస్తులు మరియు స్వచ్ఛందంగా గ్రామస్తులు అందరూ వచ్చి కరోనా విజృంభించకుండా వారి అభిప్రాయం మేరకు 10 రోజులు లాక్డౌన్ విధించడం జరిగింది. ఇందులో ప్రజలు భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా మేము మా గ్రామ పంచాయతీ తరఫున ప్రతి వీధిలో హైపోక్లోరైడ్ మరియు బ్లీచింగ్ చల్లి పరిశుభ్రంగా ఊరు ఉంచడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి ఎవరు అందరూ స్వచ్ఛందంగా ఎవరు స్వీయ అందరూ స్వీయ నిబంధన చేసుకొని ఎవరు బయటకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా అత్యవసరంగా బయటకు వచ్చినా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరుకుంటున్నాను. ఇదందరూ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా కరోనా నేపథ్యంలో 5-6 నెలల సుంది ప్రశాంతంగా ఉన్న రుద్రంగిలో 4 రోజుల క్రితం నుండి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రుద్రంగి గ్రామ ప్రజలు ఖచ్చితంగా మన గ్రామాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్యాపార సంఘాల వారు, వివిధ కుల సంఘాల వ్యక్తులు మరియు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి కట్టుబడి 3 రోజుల నుంచి ప్రజలందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రామంలో ఇక నుంచి ఎలాంటి కరోనా కేసులు కానీ లేకుండా ప్రజలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మా గ్రామ ప్రజలను కోరడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎక్కడ ఎలాంటి చెత్త చెదరం లేకుండా ప్రజలకు మంచి ఆరోగ్యవంతమైన జీవనం గడపడం కోసం ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈ 10 రోజుల్లో ఖచ్చితంగా ఒక 3 టైమ్ అన్న హైడ్రోక్లోరిక్ స్ప్రే చేయించి బ్లీచింగ్ పౌడర్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మనం రాబోయే పండుగలను ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మున్ముందు ఖచ్చితంగా ఎలాంటి కేసులు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటిస్తూ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వేడి నీళ్లు తాగుతూ ఆవిరి పడుతూ హోమ్ రెమెడీస్ పాటిస్తూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. భౌతిక దూరాన్ని పాటించకపోతే ఈ కరోనా మహమ్మారి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సింది మనస్ఫూర్తిగా.